అనంతపురం జిల్లా పెదవడుగురు నుండి గుత్తికి వెళ్ళే రహదారిని వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. గుత్తి అనంతపురం సమీపంలో రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనాలు పాదచారులు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. చాలా కాలంగా రోడ్డు అద్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రయాణం సురక్షితంగా జరగాలంటే రోడ్డును మరమ్మతులు చేయించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే రహదారిని మరమ్మతులు చేయించాలని కోరారు. అలాగే వెంటనే రోడ్డును మరమ్మతులు చేయించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. హలో, ఒడుగురు టు గుత్తి రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి. ఈ రోడ్డు గుంతలు మేము ఇంటర్మీడియట్ చదివి 83 నుంచి ఏ రోజు కానీ ఇంత అధ్వానంగా లేదు. ఇప్పుడు చాలా అధ్వానంగా ఉంది. 10 సంవత్సరాలు అవుతుంది ఒడుగురు నుంచి గుత్తి వరకు. ఎప్పుడు చేసినా కంటిన్యూ ఎప్పుడే కానీ రోడ్డు గుత్తి నుంచి పెద్ద ఒడుగురు పోయే దారిలో గుత్తి అనంతపురం దగ్గర చాలా గుంతలుగా రోడ్డు మయం ఉంది. ఇక్కడ ఒక పెద్ద కాలనీ కూడా ఉంది. చాలా మంది స్కూల్ పిల్లలు పదవేం పూట వెళ్తుంటారు, సాయంకాలం పూట ఎంప్లాయీస్ ఉంటారు, మధ్యాహ్నం పూట అమ్మాయిలు ట్రాక్టర్లు అంతా చాలా వెహికల్స్ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అని రోడ్డు బాగా చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా మేము పోవాలంటే 20 నిమిషాలలో పోతుంటే ఇప్పుడు అర్ధ గంట అవుతుంది. వర్షం వచ్చిందంటే నీళ్లు చాలా గుంతలు గుంతలు, చాలా మంది యాక్సిడెంట్ అయ్యి కింద పడుతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. చాలా మంది చాలా అవస్థ పడుతున్నారు. గర్భవతులు అయితే చాలా హీనంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ గుంతల రోడ్లలో చాలా అధ్వానంగా తయారవుతుంది. ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ప్రభుత్వం ఉన్న ఇప్పటి నుంచి ఉన్న స్పందించి ఈ రోడ్లు బాగు చేసి మాకు తార్ రోడ్డు వేసి మాకు ఇక్కడ అంతా బాగా ఉండేటట్లు చేయమని కోరుతున్నాం. మా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఉండే జడ్వీరారెడ్డి కాలనీ గురించి మాకు అసలు ఈ పోయిన గవర్నమెంట్ అంతే, ఇప్పుడు గవర్నమెంట్ అంతే. మాకు స్కూల్ పిల్లలకు కూడా బస్సు ఎరుక్కొని పోయి 100-150 మంది పిల్లలు రోజు నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంది. అందులో ఈ వర్షాకాలంలో వర్షం కాలనీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదండి. మాకు ఏదో గవర్నమెంట్ వారు కూడా ఏదో మున్సిపాలిటీ పరిధిలో దాన్ని దయచేసి కొద్దిగా రైట్. నమస్కారం అండి, మాది అనంతపురం జిల్లా పెద్దోడూరు మండలం గుత్తనందం గ్రామం. మాది గుత్తి అనంతపురం నుంచి పెద్దోడూరు పోవాలంటే రోడ్డు చాలా దారుణంగా ఉంది. అదే దారుణం వచ్చేసి మాది గుత్తి నుంచి గుత్తి అనంతపురం రావాలంటే కనీసం 3 మినిట్స్ పడుతుంది.